ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము విజయానికి సిద్ధపాటు. ఒక స్టూడెంట్ మొదటిగా నాలుగు గోడల మధ్య కష్టపడి చదివితేనే పరీక్షా హాల్లో విజయం సాధించగలడు. క్రికెట్ ఆటగాళ్ళు చిన్న నెట్లో సాధన చేస్తూ విజయం సాధిస్తే స్టేడియంలో కూడా విజయం చూడగలరు. ఒక వ్యక్తి జిమ్కు వెళ్ళి కష్టపడి తన బాడీని బిల్డ్ చేసుకుంటేనే తరువాత ఒలింపిక్స్కు వెళ్ళి విజయాన్ని చూడగలడు. ఒక వ్యక్తి బహిరంగంగా విజయం చూడాలంటే ఏకాంతంగా కష్టపడాలి. బైబిల్ గ్రంథంలో కూడా భక్తులైన వారు గొప్ప కార్యములు చూడకముందు వారు కొంత సమయమును రహస్యంగా ఏకాంతముగా దేవుని సన్నిధిలో గడిపారు. ఏలియా ఆకాశం నుండి అగ్నిని దింపకముందు కొన్ని సంవత్సరాల పాటు ఏకాంత ప్రార్థన చేశాడు. పౌలు పరిచర్యకు రాకముందు కొన్ని సంవత్సరాల పాటు అరేబియాలో కనిపెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిజ్వాలల వంటి నాలుకల వలె దిగిరాకముందు శిష్యులు మేడగదిపై కొన్ని దినములు కనిపెట్టి ఉన్నారు. మన జీవితంలో ఎక్కడెక్కడ ఏ సమస్య ఉందో ఆ సమస్యకు పరిష్కారం దొరకాలంటే మొదటిగా మనము నాలుగు గోడల మధ్య మోకరించి విజయం సాధించాలి. ఇశ్రాయేలీల ప్రార్థన మోషేను ఐగుప్తుకు నడిపించింది. నెహెమ్యా ప్రార్థన రాజు హృదయాన్ని కదిల్చింది. కొర్నేలి ప్రార్థన పేతురుకు దర్శనం కలుగునట్లు చేసింది. ఏలియా ప్రార్థన వర్షాన్ని ఆపేటట్లు చేసింది. అదే ప్రార్థన మరలా వర్షాన్ని కురిపించింది. నలుగురిలో నీవు తల ఎత్తుకోవాలంటే నాలుగు గోడల మధ్య ఖచ్చితంగా మోకరిల్లి ప్రార్థన చేయవలసినదే. ప్రియ విశ్వాసి, నీవెలా ఉన్నావు? గతంలో ప్రార్థించినట్లుగా ప్రార్థించగలుగుతున్నావా? లేక దేవుని సన్నిధి పట్ల నిర్లక్ష్యం ఏర్పడిందా? నీవు గనక ప్రార్థనలో ఓడిపోతే మరెక్కడ విజయాన్ని చూడలేవు. ప్రార్థనలో గెలిచిన వాడు ఎక్కడైనా గెలవగలడు. ప్రార్థనలో ఓడిపోయిన వాడు అన్ని చోట్ల ఓడిపోతాడు. ప్రార్థన చేయగల సమయం విశ్వాసం నీకుంటే నీ కార్యమును సఫలము చేయగల శక్తి దేవునికి ఉంది. మరెందుకు ఆలస్యం? నేటి నుండైనా కొద్ది సమయం రహస్యంగా దేవుని సన్నిధిలో గడుపుదాం. బహిరంగంగా విజయం సాధించుదాం. దేవుడు మన ప్రార్థనను దీవించునుగాక. ఆమేన్.